ఒక అబ్బాయి హైదరాబాద్ లో పని చేస్తున్నాడు మరి అదే విధంగా అమ్మాయి బెంగళూరులోనో పుణేలోనో పని చేస్తున్నటువంటి సమాధానం అంటే ప్రతి కుటుంబం నుంచిగా దాదాపుగా ఒకలిద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఆడ పిల్లల్ని కొంతమంది బయటికి పంపించాలంటే జంకుతా ఉన్నారు లేదా పెళ్ళిళ్ళు చేసుకొని నిజామాబాద్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ కోసం ఇది బాగా ఐటీ హబ్ పనికొస్తుంది మేము ఈ రోజు ఫేస్ 2 ఇనాగ్రేషన్ 29వ తేదీ ఉంది ఒకవేళ వర్షం వచ్చినట్లయితే ఒక రెండు రోజులు అటు ఇటు మార్చేటటువంటి అవకాశం ఉంది మేము మొదటి ఫేస్ ని మేము ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం ఈ రోజు ప్రత్యేకించి నిజామాబాద్ ఐటీ హబ్ కు సంబంధించినటువంటి కంపెనీలు మాత్రమే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను కవితక్క మా సోదరుడు మేమందరం మాట్లాడుకుంటూ వస్తున్నాం కార్లో ఇక నుంచి ఈ రోజు 10000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మాకు చాలా సంతోషం వేసింది అయితే జాబ్ రాని వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా బాధపడొద్దు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ ద బెస్ట్ ఫంక్షనల్ ఇన్ నిజామాబాద్ సిటీ భూమారెడ్డి కన్వెన్షన్ చాలా పెద్దది కాబట్టి ఈ హాల్ ని బుక్ చేశాం అదే విధంగా మీ ఎదురుగా ఉన్నటువంటి హాల్లో మేము అక్కడ ఇంటర్వ్యూలు కూడా ఏర్పాటు చేశాం ఈ ఫంక్షనల్ కి ఆపోజిట్ లో ఇంకొక ఫంక్షనల్ తీసుకొని అక్కడ వెయిటింగ్ ప్లేస్ అదే విధంగా మీ అందరికీ లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేశాం సో దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ డూ టుడే రాబోయే రోజుల్లో నిజామాబాద్ కంపెనీలే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా 12 14 కంపెనీలు కాకుండా కనీసం 30 నుంచి 40 కంపెనీలు తీసుకొచ్చి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మేము జాబ్ మేళా మేము చేపిస్తాం తప్పకుండా ఇది మా మాట అది ఈ రోజు ఎవరికో జాబ్ రాలేదని ఈ రోజు 10000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ ఇక్కడ ఉద్యోగాలు మాత్రం కేవలం 765 మాత్రమే ఉన్నాయి అయ్యో మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఎవ్వరు కూడా బాధపడొద్దు మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మేము కంటిన్యూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మేము జాబ్ మేళాలు నిర్వహిస్తానే ఉంటాం మరి అదే విధంగా మీ అందరితో నేను చేతులు జోడించి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఉద్యోగాల విషయంలో నా చేతిలో గాని మా కవితక్క చేతిలో గాని ఎవ్వరి చేతిలో కానీ లేదు చాలామంది నాకు రెజ్యూమేలు పంపిస్తున్నారు అన్న మీరు చెప్తే ఐటీ కంపెనీకి ఒక మాట చెప్తే ఉద్యోగం వస్తుందని కానీ అది పొరపాటు ఐటీ కంపెనీస్లో స్కిల్ ఉంటేనే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఐటీ హబ్ కట్టించే బాధ్యత మాది కంపెనీలు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది మా యువతకు ఉద్యోగాలు ఇప్పించేటటువంటి బాధ్యత మాది కానీ టెక్నికల్ స్కిల్స్లో పాస్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇంకా ఒకవేళ ఈ ఉద్యోగాల్లో ఎవరికైనా రాకపోతే నిరుత్సాహపడకుండా యు జస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ జాబ్ మేళా మీకు రెగ్యులర్గా ఉంటాయి అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ కావాలి నేను ఎక్కువ సమయం తీసుకోవడం లేదు మీ అందరు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ మిషన్.
దయచేసి ఆ విషయం